ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నేను గుడ్ వైబ్స్ నుండి పపాయ గ్లో ఫేస్ మాస్క్ చూపిస్తానండి. ఇది మనకి స్కిన్లో ఉండే డల్నెస్ని తగ్గిస్తుంది, అలాగే మన ఫేస్లో గ్లోని పెంచుతుంది. సో ఇది ఎలా యూజ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ వీడియో. ఈ గుడ్ వైబ్స్ పపాయ గ్లో ఫేస్ మాస్క్ అనేది పూర్తిగా పారాబెన్స్ అండ్ సల్ఫేట్ ఫ్రీ అండి. అలాగే ఇందులోని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పపాయ. పపాయ అనేది మనకి స్కిన్లో డల్నెస్ తగ్గించి గ్లోని ఇంప్రూవ్ చేస్తుందండి. సో ఇప్పుడు నేను 1 స్పూన్ పపాయ మాస్క్ తీసుకున్నాను. అలాగే ఈ మాస్క్ని నేను ఇప్పుడు కొద్దిగా రోజ్ వాటర్తో మిక్స్ చేసుకుంటున్నానండి. రోజ్ వాటర్ మిక్స్ మనకి స్కిన్ లోపలికి వెళ్ళి గ్లోని ఇంకా ఎక్కువ పెంచుతుందండి. అలాగే స్కిన్కి మాయిశ్చరైజర్గా కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని నేను బాగా మిక్స్ చేసుకుని ఫేస్కి ఈవెన్గా అప్లై చేసుకుంటానండి. నా ఫేస్ అంతా ఇప్పుడు క్లీన్గా ఉంది, నేను ఆల్రెడీ వాష్ చేసుకున్నాను. స్కిన్ పైన ఎలాంటి క్రీమ్ కానీ లేకపోతే మేకప్ కానీ ఏమీ లేదు. సో ఇప్పుడు నేను ఫేస్ మాస్క్ని ఈవెన్గా అప్లై చేసుకుంటున్నాను. సో ఫేస్కి అప్లై చేసినప్పుడు ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే నెక్ కూడా మస్ట్గా అప్లై చేసుకోవాలండి, ఎందుకంటే నెక్ కూడా వైట్గా ఉండాలి కదా. సో అందుకని నేను ఇప్పుడు నెక్ కూడా అప్లై చేసుకున్నాను. నెక్ అండ్ ఇయర్స్ కూడా మనం అప్లై చేసుకోవాలి ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 10 మినిట్స్ వెయిట్ చేయాలండి డ్రై అయిపోయినంత వరకును. సో ఇది ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను కొద్దిగా రోజ్ వాటర్ తీసుకొని ఫేస్కి మసాజ్ ఇస్తానండి. ఇలా మసాజ్ ఇవ్వడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా పెరిగి స్కిన్ గ్లో అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని మసాజ్ చేసుకుంటాను. సో మసాజ్ ఫినిష్ అయిపోయాక నేను ఫేస్ వాష్ చేసుకున్నానండి. జస్ట్ కోల్డ్ వాటర్తో వాష్ చేసుకున్నాను అంతేని, సోప్ ఏమీ అప్లై చేయొద్దు. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అలా టవల్తో మనం క్లీన్ చేసుకోవాలి, గట్టిగా రుద్దకూడదు. చూసారా ఫేస్ ఎంత గ్లోగా ఉందో. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చిందండి. పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళే 10 మినిట్స్ ముందు మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటే మన ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా వర్క్ అయ్యిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.